తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిని కలియుగ వైకుంఠంగా భావిస్తారు. నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి సేవలో తరిస్తారు. ఆధ్యాత్మిక భక్తిభావంతో గోవింద నామాలు తిరుమలలో మారుమోగుతాయి. ఇక నిత్యం స్వామివారికి ప్రసాదాలను ఆలయ పూజార్లు నైవేద్యంగా సమర్పిస్తారు. వెంకటేశ్వర స్వామికి సమర్పించే 7 రకాల ప్రసాదాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డు. తిరుమల శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డు చాలా పవిత్రం. శనగపిండి, చక్కెర, ఆవు నెయ్యి, జీడిపప్పు, పచ్చకర్పూరం అన్నిటితో తయారు చేస్తారు. ఒక్కో లడ్డు దాదాపు 175 గ్రాముల బరువు ఉంటుంది. ప్రతిరోజు తిరుమల పోటులో 2 లక్షల లడ్డూలు చేస్తారు. ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సౌభాగ్యం లభిస్తాయి. 16వ శతాబ్దం నుంచి తిరుమలలో లడ్డూని నైవేద్యంగా పెడుతున్నారు. పొంగలి. దీన్ని బియ్యంతో తయారు చేస్తారు. వైవిధ్యమైన రుచులతో తయారయ్యే ఈ ప్రసాదాన్ని విభిన్న లక్షణాలు భగవంతుడివి ప్రతిబింబిస్తాయని నమ్ముతారు. తీపి పొంగలి భగవంతుడి ప్రేమ గుణాన్ని సూచిస్తుంది. ఈ ప్రసాదం శ్రేయస్సు, ఆరోగ్యం, ఆధ్యాత్మిక వృద్ధిని తెస్తుంది. వడ. కరకరలాడే పప్పు వడలు తిరుమల శ్రీవారికి చాలా చాలా ప్రీతికరం. పప్పు ధాన్యాల పిండితో వీటిని తయారు చేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వడను ప్రసాదంగా ఇస్తారు. వడ తినడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత, అంతర్గత బలం చేకూరుతుంది. సకినాలు. బియ్యం పిండితో సకినాలు చేస్తారు. కరకరలాడే రుచికరమైన సకినాలను సాధారణంగా పండుగల సమయంలో భక్తులకు పంపిణీ చేస్తారు. దేవదేవుడి సృజనాత్మక శక్తికి ప్రతీక. సకినాలను ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక మేల్కొలుపు, రక్షణ, అదృష్టాలు లభిస్తాయి. కళ్యాణ స్వీట్. పొరలు పొరలుగా ఉండే మధురమైన తీపి పదార్థం భగవంతుడి అపరిమితమైన ప్రేమ, కరుణను సూచిస్తుంది. గోధుమ పిండి, పంచదార, నెయ్యితో ఈ పదార్థాన్ని తయారు చేస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల అంతర్గత శాంతి, ఆనందం లభిస్తాయి. పులిహోర. శ్రీవారికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ప్రధానమైనది. అన్నంతో తయారు చేసే ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. చింతపండు పేస్ట్, సుగంధ ద్రవ్యాలు, పసుపు, రైస్ వంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే పులిహోర ప్రసాదాన్ని శ్రీవారికి రోజుకు 2 సార్లు నైవేద్యంగా పెడతారు. ఈ సంప్రదాయ వంటకం తరతరాలుగా తిరుమలలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. పులుపు, తీపి కలగలిపిన పులిహోర రుచికి అద్భుతంగా ఉంటుంది. మనస్సుని శుద్ధి చేస్తుంది. దద్దోజనం. శ్రీవారికి సమర్పించే నైవేద్యంలో దద్దోజనం కూడా ఉంటుంది. అన్నంతో తయారు చేసే వంటకం పెరుగు, దోసకాయ, జీలకర్ర వంటి పదార్థాలతో దద్దోజనాన్ని తయారు చేస్తారు. చల్లగా ఉండే ఈ ప్రసాదం తమ కష్టాలను తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. వేసవి కాలంలో దద్దోజనాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. భగవంతుడి కరుణ, ప్రశాంతతకు ప్రతిరూపంగా ఈ ప్రసాదాన్ని భావిస్తారు.